సమాంతర కిరణాలు ఉన్నాయి. ఆ దాన్నే ఇప్పుడు కాంకేవ్ మిర్రర్ గా మారుస్తున్నాడు చూడండి. కాంకేవ్ అంటే పుటాకార దర్పణంగా మారుస్తున్నాడు చూడండి. అవన్నీ కూడా పరావర్తనం చెంది ఎక్కడికి కలుస్తున్నాయో చూసుకోండి ఒకసారి. పరావర్తనం చెందిన తర్వాత చూడండి వేరు వేరు అంటే వాడు ఉంచిన దాన్ని బట్టి ఫోకస్ మారిపోతా ఉంది. బాగా ఉంచితే ఫోకస్ దగ్గరికి ఆ నాభి దగ్గరకు వస్తుంది. అదే కొంచెం ఉంచరా వెనక్కి తీసుకో కొద్దిగా ఉంచు. వంపు తక్కువ ఉంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్కువ ఉంది అనుకో ఫోకస్ కూడా దూరంగా జరుగుతూ ఉంటుంది. చూడరా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది సాయి చూస్తున్నావా? అదేంటి ఆ పాయింట్ ఏంటి? మళ్ళీ ఒకసారి చూపించు అందరికి నాభి మళ్ళీ ఒకసారి చూపించమ్మా. దాని కరెక్ట్ గానే ఉంది. స్లోగా స్లోగా ఇప్పుడు కరెక్ట్ గా వస్తుంది చూడు. అన్ని ఒకే దగ్గరికి ఫోకస్ అయ్యి మిర్రర్ జాగ్రత్తగా ఉంచాలమ్మా. ఒక దగ్గర మీట్ అయితే ఇప్పుడు బాగా ఇప్పుడు చూసుకో ఒక దగ్గర కొంచెం ఒక దగ్గర ఎక్కువ వంగుతుంది ఒక దగ్గర తక్కువ వంగుతుంది. ఆ చివరి ఈ చివరి పట్టుకో ఆ చివరి ఈ చివరి పట్టుకో కరెక్ట్ గా వంగుతుంది. అది ఆ చివరి ఈ చివరి పట్టుకుంటే కరెక్ట్ గా వంగుతుంది. ఇప్పుడు బాగా ఉంది చూసుకో. నువ్వు మధ్యలోనే అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది. ప్యారలల్ రేస్ కనపడుతున్నాయి. ఆ ప్యారలల్ రేస్ అన్ని కూడా ఏమవుతున్నాయి మీకు పరావర్తనం జరిగిన తర్వాత ఏమవుతున్నాయి? ఒక బిందువు దగ్గర బిందువు పేరు ఏంటిది? ఎఫ్ అనే అక్షరం పేరేంటి? ప్రధాన నాభి. దాన్నే కాన్వెక్స్ మిర్రర్ గా మార్చమ్మా. కాన్వెక్స్ మిర్రర్ గా మార్చు. రేస్ ఏమవుతాయో చూడండి. దూరంగా వెళ్తున్నాయి దగ్గరికి వస్తున్నాయో చూడండి. ఈసారి దాన్నే డైవర్జింగ్ మిర్రర్ అంటారు. డైవర్జింగ్ మిర్రర్ మరి ఎక్కువ ఉంచగలం ఇరిగిపోద్ది. రైట్ వెళ్ళండి నెక్స్ట్ వన్. వీడియో తీసావా?